యశయ గ్రంథం నలభై నాలుగు అధ్యాయము రెండు నుండి నాలుగో వాక్యం వరకు చదువుతాను నిన్ను సృష్టించిన వాడను నేనే నీ తల్లి గర్భములో నిన్ను నిర్మించిన వాడను నేనే నేనే నీకు సహాయము చేసేవాడను గుర్తుపెట్టుకోవాలి నాకు వారు సహాయం చేయలేదు ఈరు సహాయం చేయలేదని దిగులు పడమాక నన్నెవరూ పలకరించట్లేదు నాకు ఆర్థికంగా ఆదుకునేవారు లేరు నాకు సహాయం చేసేవారు లేరు నాకే పలుకుబడి లేదు అని నువ్వు కృంగిపోవద్దు నీ తల్లిదండ్రులు నిన్ను మర్చిపె విడిచిపెట్టినా విడిచిపెట్టినా నిన్ను సృఢించిన వాడు నిన్ను విడిచిపెట్టలేదు గుర్తుపెట్టుకో నీ కడుపును పుట్టిన బిడ్డలు నిన్ను మర్చిపోయారు నీ కడుపును బుట్టిన బిడ్డలు నువ్వు తిన్నావా తినలేదా అమ్మ నాన్న ట్యాబ్లెట్లు వేసుకున్నావా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళనా ఆయన అడగలేదనే కదా నీ బాధ బాధపడవద్దు వాస్తవంగా అయితే కడుపును బుట్టిన బిడ్డలు ఆ మాట అడిగితే సగం రోగం పోయింది ఏ తల్లికైనా తండ్రికైనా అమ్మా హాస్పిటల్కి వెళ్దామా నానా ఏంటి ఈ మధ్య నలిగిపోతున్నావు నీకన్నీ హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్టులు చేపిస్తాను పదా అని అనాలా ఏ తల్లి అయినా ఏ కొడుకైనా కూతురులైనా వారి ఆరోగ్యం ఎలా ఉందో లేదో ట్యాబ్లెట్లు ఉన్నాయో లేవో చూసుకోవాలా కానీ అది నోసుకునేటువంటి తల్లిదండ్రులు లేకపోలేదు ఆ భాగ్యానికి నోసుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు నేను ఈ సందర్భంలో ఒక మాట మీ జ్ఞాపకం చేస్తున్నాను నువ్వు కొడుగ్గాను కూతురుగా నీ తల్లిదండ్రుల్ని అలా పరామర్శించకపోతే రేపొద్దున నీ పిల్లలు నిన్ను పరామర్శిస్తారని నువ్వు నమ్ముతున్నావా రేపొద్దున నీ పిల్లలు నిన్ను అలాగూ పరామర్శిస్తారని నువ్వు నమ్ముతున్నావా అన్న మా నాన్నని నేను చూసుకునేవాడినే కానీ మా నాన్న నన్ను ఒకప్పుడు తిట్టాడు మా అమ్మ నన్ను చోలనాడి మాట్లాడింది నా భార్యని ఇబ్బంది పెట్టింది దుర్మార్గురాలు దుష్టురాలు మా అమ్మ అవునా గాయమైందా మీ అమ్మ చేసింది మీ నాన్న చేసింది చిన్న గాయమైతే నువ్వు చేసిన గాయం దానికంటే వంద రెట్లు ఎక్కువైన గాయం చేస్తున్నావు గుర్తుపెట్టుకో సుమారు ఇరవై పాతిక సంవత్సరాల క్రితం ఒక చిన్న గాయం నీ తల్లి చేసి ఉండొచ్చు నీ తండ్రి చేసి ఉండొచ్చు ఇప్పుడు నువ్వు వారిని పరామర్శించకుండా దిక్కులేనిటువంటి వారిగా విడిచిపెట్టడం అనేటువంటిది నువ్వు చేస్తున్న పెద్ద గాయం ఇకప్పుడు నువ్వు శత్రువు కంటే హీన ఇంకా ఘోరమైనటువంటి వ్యక్తివే కదా నీ శత్రువుని దేవుడు క్షమించమని అడిగితే ప్రభు చెబుతుంటే కన్నవారిని క్షమించలేనిటువంటి ఆ స్థితి ఎంత దారుణమైన పరిస్థితితో ఒకసారి ఆలోచించాలా మీకు అర్థమవుతుందనుకుంటాను స్తోత్రం చెప్పగలరా సరే అలాంటి వారు ఎవరైనా ఉంటే నా దేవుడు ఏమంటాడంటే నిన్ను సునించిన వాడును నేను నిన్ను నిర్మించిన వాడును నేను నీకు సహాయం చేసేవాడును కూడా నేనే నువ్వెందుకు దిగులు పడుతున్నావు నువ్వు నా సన్నిధిని ఆశ్రయించావు నేను నీకు తోడై ఉన్నాను నేను నేను నీకు సహాయం చేస్తాను నువ్వు లేవలేనప్పుడు నేను లేపు వాడును నేనే నువ్వు నడవలేనప్పుడు నేను నడిపించు వాడను నేనే నీకు ముదిము వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడు వాడును నేనే అంటాడు